నెల్లూరు జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ విద్యార్థుల ముందే ఓ భర్త తన భార్యను కత్తులతో నరికి హత్య చేశాడు. పొదలకూరులోని విరువూరు ప్రాథమిక పాఠశాలలో విజయలక్ష్మి మధ్యాహ్న భోజన నిర్వాహకురాలుగా పనిచేస్తోంది. పిల్లలకి భోజనం పెట్టేందుకు పాఠశాలకు వచ్చింది. ఆమె భర్త వెంకటేశ్వర్లు అదే సమయంలో పాఠశాలకు వచ్చాడు. ఉపాధ్యాయులు పిల్లలు చూస్తుండగానే ఆమెను కత్తితో విచక్షణారహితంగా నరికాడు. పాఠశాల ఆవరణం మొత్తం రక్తంతో నిండిపోయింది. పిల్లలు ఉపాధ్యాయులు భయంతో గజగజ వణికిపోయారు. విజయలక్ష్మిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి వచ్చి పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడ భయానక వాతావరణం నెలకొంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది? క్రాంతి, నెల్లూరు జిల్లాలో ఈ పొదలకూరు మండలం విరువూరు ప్రాథమిక పాఠశాలలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. యాక్చువల్ గా విజయలక్ష్మి ఈ స్కూల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకురాలుగా పనిచేస్తూ ఉంది. ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా స్కూల్ కి వచ్చి అక్కడంతా కూడా వంట చేసి పిల్లలందరికీ చక్కగా భోజనాలు వడ్డించింది. ఆ వెంటనే అక్కడికి ఆమె భర్త వెంకటేశ్వర్లు వచ్చాడు. ఒక్కసారిగా కత్తి చేతి పట్టుకుని రావడం జరిగింది. ఆ కత్తితో ఆమె పైన విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. తలపై తీవ్ర గాయమైంది. అక్కడంతా కూడా రక్తశక్తంగా మారింది. ఆ సంఘటన చూసినటువంటి పిల్లలు ఉపాధ్యాయులు అందరూ కూడా ఒక్కసారిగా భయంతో గజగజ వణికిపోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఊరంతా కూడా, ఈ విరువూరు గ్రామంలో దాదాపు 2000 కుటుంబాల నివాసం ఉంటున్నాయి. వీరంతా కూడా వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటారు. ఒక్కసారిగా ఈ ఇరువురు గ్రామం మొత్తం కూడా ఉలిక్కిపడింది. ఆ పిల్లల తల్లిదండ్రులు అయితే వ్యవసాయ పనులు చేసుకుంటూ పొలాల్లో ఉన్న వారు కూడా పరుగులు తీసుకుంటూ పాఠశాల వద్దకు వచ్చారు. ఆ పిల్లలందరినీ ఇళ్లకు తీసుకుని వెళ్లిపోవడం జరిగింది. యాక్చువల్ గా ఈ విజయలక్ష్మి భర్త వెంకటేశ్వర్ల మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 1.5 సంవత్సరంగా ఆమె అదే ఊర్లో మరొక ఇంట్లో నివాసం ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది. పిల్లలు కూడా 3 ఉన్నారు. ఒక అబ్బాయి మాత్రం ఇంజనీరింగ్ చదువుతున్నాడు బయట ప్రాంతాల్లో ఉండగా, మరొక ఇద్దరు పిల్లలు ఈమెతోటే ఉంటున్నారు. ఈ సంఘటన ఒక్కసారిగా జిల్లాలో కలకలం రేపింది. అందరినీ కూడా భయాందోళనకు గురి చేసింది. వరుసగా చోటు చేసుకున్న సంఘటనలు దాదాపు ఈ జిల్లాలో ఈ వారంలోనే 3 సంఘటనలు. నడి రోడ్డు మీద రౌడీ షీట్ ఇలా ఈ సంఘటనలతోటి జిల్లా మొత్తం కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. క్రాంతి, రైట్ మహేష్, థ్యాంక్ యూ.